ఇది డంగ్ బీటిల్ పేడ పురుగు సైంటిఫిక్ నేమ్ స్కరాప్స్ పశువుల పేడపైన జీవించే ఒక విధమైన కీటకం కీటకాల్లో ఇది చాలా బలమైన కీటకం ఇది శాకాహారులైన ఆవు గేదె గుర్రం ఏనుగు లాంటి పశువులు జంతువుల పేడపైన జీవిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఈ విధంగా ఆకులు తింటూ కూడా బ్రతుకుతూ ఉంటాయి ఇవి పేడని పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకొని దూర దూరాలకి తోసుకుంటూ పోతాయి ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఈ పేడ పురుగు దీనికి కాళ్ళు చేతులు అన్నీ కలిపి తొమ్మిది ఉంటాయి రెక్కలు కూడా ఉంటాయి ఈ తొమ్మిది కాళ్ళు చేతులు గట్టిగా కొమ్ముల్లాగా చాలా బలంగా ఉంటాయి ఈ కొమ్ములతో దాని బాడీ వెయిట్ కంటే 250 రెట్లు బరువైన పేడను ఒక్క రాత్రిలో భూమిలో పాతి పెట్టగలదు ఇది ఆవు పేడ ఫస్ట్ ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తాయి విచ్ఛిన్నం చేసి అదిగో కనిపిస్తుంది కదా ఆ బాల్స్ లాగా తయారు చేసుకుంటాయి ఆ బాల్స్ ని అలా తోసుకుంటూ పోయి భూమి లోపల పాతి పెడతాయి ఉండల్లాగా బాల్స్ లాగా బంతుల్ లాగా తయారు చేసుకుని భూమి లోపల పాతి పెడతాయి పేడని ఈ బాల్స్ ని ఆహారంగా తింటాయి నెస్ట్ లాగా ఉపయోగించుకుంటాయి వాటి పిల్లలకు ఆహారంగా కూడా పెడతాయి దీనికి అదే వాటికి దొరికిన పేడని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకుని తోసుకుంటూ బయటికి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇది భూమిలో పాతి పెట్టడం వలన భూమి ఫెర్టైల్ అవుతుంది దుక్కి దున్నప్పుడు భూమిలో ఈజీగా కలిసిపోతుంది అందుకని ఎక్కడికక్కడే దానికి దొరికిన పేడని తోసుకుంటూ పోతున్నాయి ఇక్కడ ఇవి బ్లూ కలర్ లో మంచి షైనింగ్ కలర్ లో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది చాలా మంచి కలర్ లో షైనింగ్ గా ఉంది మగ కీటకం అయితే దాని బాడీ వెయిట్ కంటే 1100 రెట్లు బరువైన వస్తువుల్ని ఎత్తగలదు ఇదిగోండి చాలా స్పీడ్ గా కూడా నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదండి ఇటువైపు కొన్ని కీటకాలు ఇంత దూరం తోసుకొచ్చాయి అటు కొన్ని తోసుకుంటూ పోతున్నాయి కొన్ని 100,000 కీటకాలు చేరి ఈ పేడను విచ్ఛిన్నం చేసి తోసుకుంటూ పోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్